లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా అనంతసాగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు శనివారం వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం ఎంపీపీ కార్యాలయంలో ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంపూర్ణమ్మ, వైఎస్ఎంపీపీ అల్లంపాటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓబుల్రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ అక్కిరెడ్డి అంకిరెడ్డి, మాజీ ఎంపీపీ సర్పంచ్ శోభ మాట్లాడారు. లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి కలిసి వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ది జరుగుతుందంటే అది వైసీపీ ప్రభుత్వ హయంలోనేనన్నారు. మేకపాటి కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సొంత నిధులతో అభివృద్ది పనులు చేస్తున్న ఘనత మేకపాటి వారికే చెందుతుందని తెలిపారు. వైసీపీ అభివృద్దిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు మారే నాయకులు రోజుకు ఒక పార్టీ మారి ఇక్కడికి వచ్చి విమర్శలు చేయడం కూడా తగదు. ఎవరైనా సరే ఒక నీతి నిజాయితీ రాజకీయాల్లో ఉండాల. రోజు పార్టీలు మారడం నాకు మంత్రి పదవి ఇవ్వలేదు లేదా ఇంకోటి ఇవ్వలేదని చెప్పి పార్టీలు మారి ఏదో ఒక విధంగా విమర్శలు చేయడం తగదు. రాబోయే 2024 ఎలక్షన్లో ప్రతి కుటుంబం సంక్షేమ పథకాలు తీసుకునే కుటుంబం, ప్రతి కుటుంబం 99% మంది పథకాలు అందుతున్నాయి అందరికీ. అది కూడా ఎక్కడన్నా ఒకటారా రేషన్ కార్డు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉద్యోగస్తులు ఉండో రావలేదు కానీ అందరికీ పథకాలు అందుతున్నాయి. అందరూ కూడా 2024 మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారు. మన విక్రమరెడ్డిని ఎమ్మెల్యేగా లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా జవసత్వాలు ఉడిగినటువంటి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఒక చిరు ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. ఇది అసాధ్యం. ఇది ఆయన నిన్న మీటింగ్లో కూడా చెప్పాడు. పాలిచ్చే బర్రెను పోగొట్టుకుని తన్నే దున్నపోతం చేసుకొచ్చుకున్నారని చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. యావత్ భారతదేశము ఈరోజు మన రాష్ట్రం వైపు, జగనన్న పరిపాలన వైపు చూస్తుంటే ఈరోజు మనం నిన్న జరిగిన యువగలం చూశాం. యువగలంలో ఏదైనా సరే ప్రతిపక్షం అనేది అధికార పార్టీ విమర్శించాలి, కానీ ఎంతలో ఉండాలి? ప్రతి దానికి ఓ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి మా గౌరవ శాసనసభ్యులు చాలా మంచివారు, మనసున్న నాయకులు. అసలు ఆయన ఎలాంటి వ్యక్తి అని కూడా తెలుసుకోకుండా ఒక విలువలు కూడిన అటువంటి వ్యక్తుల్ని కనీసం జిల్లా పేరు కూడా సరిగ్గా పలకలేని, వర్ధంతికి జయంతికి తేడా తెలియని ఒక వార్డు మెంబర్గా కలవని మీరు మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి లోకేష్ గారికి లేదు. కాబట్టి నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలంటారు కదా, అలాగే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. మా శాసనసభ్యులు ఊరుకో వచ్చాము, కానీ మేము మాత్రం ఆత్మకూరు ఆడపడుచులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మామూలుగా జగనన్న మాకు ఇచ్చినటువంటి పథకాలు మేము ప్రతి ఇంటికి అందిస్తున్నాము. ఆ అభివృద్ధిని చూడలేక మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షం అనేది ప్రశ్నించాలే కానీ ఏమన్నా అభివృద్ధి జరుగుతుందా లేదని ప్రశ్నించాలే కానీ జరిగేదాన్ని విమర్శించడం అది తగదు ఆ పార్టీకి. అలాగే ప్రతి పథకాలు ఇస్తున్నారు, ఇది ఒక లంక అవుతుందని విమర్శించాడు. కానీ ఇప్పుడు అతను పాదయాత్రలో ప్రతి కుటుంబంలో ఎంతమంది చదివినా వాళ్ళకి అమ్మఒడి ఇస్తానంటున్నారు. మా మ్యానిఫెస్టోల వాళ్ళు కాపీ గుట్టి మేము ఒకరి ఇంటికి ఒకరికి ఇస్తున్నామంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తామని అంటున్నారు. అప్పుడు ఎన్ని లంకలు అవుతాయండి? మీరు ఒకసారి ఆలోచించాలి. ప్రజలు వింటున్నారని మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ప్రతిది కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతిపక్షం అన్న తర్వాత దాన్ని విమర్శించాలి అంతేగాని పార్టీని కించపరిచేటట్టు, పథకాలను కాపీ గుట్టి మాట్లాడేటట్టు అట్టు చేయకూడదు. దీన్ని మేము ప్రతిది కూడా మేము అన్ని పరిశీలిస్తున్నాము, దీన్ని చాలా ఖండిస్తున్నాము. మా పార్టీ తరఫున మిమ్మల్ని విలువల గురించి మాట్లాడుతున్నాం. విలువలు దెయ్యాలు వేదాలు ఒలిచినట్లు మేతపాటి కుటుంబం దగ్గర విలువల గురించి మాట్లాడటం దెయ్యాలకు వేదాలు ఒలిచినట్టు ఉంటుంది. ఎందుకంటే మేతపాటి కుటుంబం నైతిక విలువలకు పెట్టింది పేరు. ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన పిదప వీళ్ళు నమ్మిన వ్యక్తి కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంపీ పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి పెద్ద ఆయన గౌరవ మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు, దానికి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం.
అటువంటి విలువలు పాటించిన వ్యక్తి. వాళ్ళ వారసుడిగా విక్రమ్ రెడ్డి గారు కూడా అదే పందాలు నడుస్తున్నారు. ఆయన వెంట ఈ ఆత్మకూరు ప్రజలు ఎప్పుడూ అన్ని వేళ నడుస్తారు. తర్వాత మీరు ఒకటి గమనించాలి, రాజకీయ నాయకులు సొంత డబ్బులు ఉపయోగించి అభివృద్ధి చేయటం మీరు ఎక్కడ తరచుగా చూసి ఉండదు. ఎందుకంటే ఈ ఆత్మకూరు డెవలప్మెంట్ ఫారం అని పెట్టి దాదాపు 10 కోట్ల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఈ ఆత్మకూరు అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి మేకపాటి కుటుంబం అని నేను సహృదయంగా మనవి చేసుకుంటాను. ఎందుకంటే ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారంటే మనం గమనించవచ్చు, మాటలు వ్యక్తులు కాదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.